నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో వాహనమిత్ర కార్యక్రమం. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తారన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి మోపిదేవి. ఎల్విఆర్ క్లబ్లో ప్రారంభమైన బ్రెయిలీ చెస్ టోర్నమెంట్. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకోవాలన్న ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళిగిరి. లాలాపేటలో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు. గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. ఏపీని అంధకారంగా మారుస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. సీఎం జగన్ విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య. మద్యపాన నిషేధం ముసుగులో సీఎం జగన్ భారీ స్కెచ్ వేశారన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. వైభవంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ రూపాలలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేసి తీరుతారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రజల మన్ననలను పొందుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు 10,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమం విజ్ఞాన మందిరంలో జరిగింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చేయూతనందించారు. వైఎస్ఆర్ ఆసరా కింద ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి మోపిదేవి వెల్లడించారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే 10,000 ఆర్థిక సాయాన్ని పొంది వారి వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పై చిరుకు అమలు జరుపుతూ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి, పరిపాలనా పక్కాలు చేపట్టినటువంటి ప్రారంభ దశ నుంచే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరిపిన ముఖ్యమంత్రి, బహుశా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో కూడాను ఏకైక వ్యక్తిగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. సమాజంలో కాయకష్టం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి ఒక ఆటో డ్రైవర్ అన్న గురించి ఆలోచించినటువంటి రాజకీయ నాయకుడు ఈ రోజు ఒక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు లేరు. మీకు ఇచ్చినటువంటి ఈ 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవాళ మీకు ఇస్తున్నట్టు, మీకు ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పి చిన్న అమౌంట్ గా కనపడవచ్చు. రాష్ట్రం మొత్తం మీద ఎన్నిక కాబట్టి నియమితులు కాబడినటువంటి 173,585 మంది ఆటో సోదరులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయం మొత్తం మీద రమారమి 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద ఆర్థిక భారం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పులి కడుపున పులి పుడుతుందని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా పేదవాళ్ళ పక్షాన నిలబడి కులాల్ని చూడకుండా, మతాల్ని చూడకుండా, రాజకీయ పార్టీలు కూడా చూడకుండా ఏ రకంగా శాచురేషన్ విధానంలో ఆయన పరిపాలన సాగించారో, అటువంటి పరిపాలన అటువంటి సంక్షేమంలో ఇంకొక అడుగు ముందుకు వేసి మనం ముందుకు వస్తామని చెప్పినటువంటి ఆనాటి ఉపన్యాసాన్ని నిజం చేస్తూ ఈరోజు మీ ముందుకి మీకు చెప్పినటువంటి వాగ్దాన్ని నెరవేర్చి వస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా గట్టిగా దీవించాలని చెప్పట్టుకోండి, మనందరం కూడా కోరుకుంటాం. ఎల్విఆర్ క్లబ్లో నేటి నుంచి బ్రెయిలీ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు కొనసాగే అందుల చెస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గుంటూరులో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాళిగిరి పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్విఆర్ క్లబ్లో శుక్రవారం నుండి బ్రెయిలీ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు కొనసాగే అందుల చెస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు సైతం క్రీడలకు దూరంగా ఉన్న నేపథ్యంలో అందులు చెస్ ఆడేందుకు ఆసక్తిని చూపడం గర్వంగా ఉందని వారు వెల్లడించారు. అందులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. కడటి రోజులు తలుచుకుంటే, పాత రోజులు కనుక ఒకసారి తలుచుకుంటే, సమాజంలో దేనికి పనికిరాను అనే పక్కన విసిరేసిన పరిస్థితుల నుండి ఈరోజు ఉద్యోగాల్లో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా ముందుండి మరి మీరు కూడా
సాటి వాళ్ళతో కూడా మరి పోటీగా ముందుకొస్తున్న తరుణం చాలా అభినందన అయింది. అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నారు. కార్యక్రమం ఇంకా గుంటూరు నగరంలో, ఎందుకంటే జీవితంలో పోయేటప్పుడు తీసుకెళ్లేది ఏం లేదు. మనం బతికిన తర్వాత పుట్టిన తర్వాత మనం ఏం చేసామనేది కావాలి. మరి అలాంటి కాంటాక్ట్లో మరి శ్రీనివాసరావు గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఒకరికి సాయం చేయడానికి ముందుంటారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమంలో ఎల్విఆర్ క్లబ్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జగన్మాతను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాష్ట మంత్రి బొత్స దంపత సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఎవరికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏ ఆటంకం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులందరినీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శించుకొని మీ మీ తాలూకా కోరికలు నెరవేర్పి అమ్మవారు ఈ రాష్ట్రానికి, ఈ దేశం, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవి ఆ కర్ణాకర్షాలతో బాగా సుభక్షితంగా మనందరికీ కూడా ఈ వర్షాలతో మనందరినీ కూడా నిండున్నాయి. పంటలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా పండుతాయి. ఇంకా యాభైకి అందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. 5 లక్షల రూపాయల విలువగల నిషేధిత గుట్కా ఖైనీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ జనరల్ స్టోర్స్ వద్దకు పోలీసులు వెళ్లగా షాపు ఓనర్ చందు రామాంజనేయులు తండ్రి సుబ్బారావు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని విచారించగా గుట్కా పాన్ పరాగ్లను సరఫరా చేస్తున్నట్లు వెల్లడయ్యిందని డీఎస్పీ సుప్రజ తెలిపారు. దీంతో ఆటోలో సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్ను చందు రామాంజనేయులను అరెస్ట్ చేసినట్లు ఆమె వివరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. ఏంటంటే మీరు కిరాణా కొట్లు అని చెప్పేసి లేకుండా ఉంటే కిరాణా షాపు లేకుంటే చిన్న తోపుడు బండి షాపులు పెట్టుకుంటా మీరు కైనీ గుట్కా లాంటివి అమ్మితే మాత్రం చట్టం చాలా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది వస్తుంది. మీరు చిన్న సెక్షన్స్ చిన్నలా అన్నట్టుగా మీరు అలా లేదు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని చట్టం చాలా కఠినంగా కూడా ఇంప్లిమెంట్ అమలు చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని సమాచారాలు కూడా మాకు అందుతున్నాయండి. వెహికల్స్లో, ఐ మీన్ ట్రావెల్ బస్సెస్లో కూడా పార్సెల్స్ రూపంలో తెచ్చుకుంటున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. దయచేసి అన్ని ట్రావెల్స్ ఆఫీసర్స్ కానీ టూర్ ట్రావెల్ ఆఫీస్ వాళ్ళకి కానీ మేనేజర్స్ కార్ ఆ బస్సు తాలూకా ఉన్న ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిషేధించబడిన ఐటమ్స్ కానీ మీరు తీసుకొని వచ్చితే చట్టం చాలా కఠినంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అందులో కూడా ఆ బస్సును కూడా సీజ్ చేయడం జరుగుతుంది. బస్ కానీ ఎనీ అదర్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ వెహికల్ మీరు ఇలాంటి పదార్థాలకు యూజ్ చేస్తే. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు ఉన్నా ప్రజలకు సరిపడా విద్యుత్తును ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ స్వార్థం వల్లే రాష్ట్రం అంధకారమైందని టీడీపీ నేత కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఉన్నా కోతలు విధిస్తున్నారని ఆయన చెప్పారు. 4 రూపాయల్లోపే పవన సౌర విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా కమిషన్ల కోసం సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పవర్ ప్లాంట్ ద్వారా కర్ణాటకకు విద్యుత్ అమ్ముతున్న జగన్ రాష్ట్రంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆరోపించారు. పీపీఏల విషయంలో తమపై బురద చల్లే ప్రక్రియ తప్ప విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకనే సీఎం ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్నారని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. స్వార్థంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో పెట్టారు. వర్షాకాలం శ్రీశైలం జల విద్యుత్ కానీ, నాగార్జున సాగర్ జల విద్యుత్ కానీ గత 40 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నప్పటికి కూడా కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలుసు మీకు, జనాల్ని బాధల్లో పెట్టి జనంకి ఇవ్వాల్సినటువంటి కరెంటు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో
పైన బురద జల్లడం కోసం ఈ కార్యక్రమం మీరు చేశారు. బురద జల్లే కార్యక్రమం కోసం ఇది చేస్తున్నారే తప్ప ఇందులో ప్రజలు పడే బాధల గురించి మీరు ఆలోచించడం లేదు. చిలకలూరుపేటలో కోటి అనే టీడీపీ వ్యక్తిని పోలీసులు కొడుతుంటే వీడియో కాల్ ద్వారా చూస్తూ తాను ఆనందించినట్లు చంద్రబాబు పుల్లారావు ఆరోపించడం అవాస్తవమని స్థానిక ఎమ్మెల్యే రజని అన్నారు. దమ్ముంటే వారు నిరూపించాలని, నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని రజని ప్రకటించారు. నిరూపించకపోతే చంద్రబాబు పుల్లారావు రాజకీయ సన్యాసం చేయాలన్నారు, లేదా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. తాను చిలకలూరుపేట నుండి పోటీకి ఖాయమవ్వగానే పుల్లారావు పెంపుడు మనిషి అయిన కోటి తనపై సుమారు 200 అసభ్య పోస్టింగులు పెట్టి మానసికంగా వేధించాడన్నారు. తన వేదనను గ్రహించిన వైసీపీ నేతలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు చట్టపరమైన చర్యలు చేపట్టారని రజని వివరించారు. పిల్లికోటి అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పోలీసులు దారుణంగా కొడుతూ ఉంటే ఒక వీడియో కాల్ చేసి ఆ కొడుతుంటే నేను చూశానని చెప్పి చంద్రబాబు నాయుడు అలానే పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయాలు ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, మరి ఆ గత ఏంటో ఆ స్థితి ఏంటో నాకైతే అర్థం కాలేదు, దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి నేను ఈరోజు మీ ముందు కూర్చోవడం జరిగింది. అరండలపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న సరస్వతి పూజ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గుంటూరు పట్టణంలో గల అరండాలపేట 4x4లో గల శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో దేవీ శరవణాతుల సందర్భంగా 6వ రోజున శ్రీ ధనలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా రేపు మూలా నక్షత్రం విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా రేపు సాయంత్రం 5 గంటలకి సరస్వతి పూజ, తదుపరి దుర్గాష్టమి నాడున చండీ హోమం, మహర్నమి నాడు విశేషంగా కుంకుమ పూజ, విజయదశమి నాడు సెమీ పూజతో ఈ దేవీ నవరాత్రులు ముగుస్తాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మద్యపాన నిషేధం ముసుగులో సీఎం జగన్ భారీ స్కామ్ కు స్కెచ్ వేశారని టీడీపీ ఎమ్మెస్సీ పోతుల సునీత ఆరోపించారు. కొత్త మద్యం పాలసీ పేరుతో 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. అరండలపేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానివి అన్ని ఉత్పత్తి ప్రగల్భాలే అన్న సునీత సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెంచిన రేట్లు వారి జేబుల్లోకే వెళ్తున్నాయి, మరి వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు ఈరోజు నిన్న చూస్తున్నాం టీవీ మీడియాలో కూడా, రోడ్లలో ప్రజలు వచ్చి ఇంత విధిగా పెంచుతున్నారు, మరి సామాన్య ప్రజలు మేము రోడ్డును పడాల్సి వస్తుంది, మరి మీరు పరిమితమైనటువంటి 3-4-5 బ్రాండ్లనే పెట్టి మరి తాగమని చెప్తున్నారు అని చెప్పి, మరి మీ ఛాయిస్ అని కూడా ఆ దుకాణందారులు ప్రజలపైన ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వము మరి చిత్తశుద్ధితో లేకుండా చదువుకున్నటువంటి యువకుల్ని కూడా మరి దీంట్లోకి ప్రేరేపించే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు ఈ ప్రభుత్వానికి అనేది కూడా మేము వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి మరి ప్రజల తరఫున కూడా. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నిలబెట్టుకోవాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఇరిగేషన్ విభాగ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు నగరానికి వచ్చిన శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 50% ఫిట్మెంట్తో ఈ నెలాఖరులోపు పీఆర్సీ మంజూరు చేయాలన్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల ఇతర డిమాండ్లను, హామీలను జగన్ నెరవేర్చాలని శ్రీనివాసరావు కోరారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 1,28,000 ఉద్యోగాలు ఇవ్వటం అనేది మరి మా యొక్క ఉద్యోగ చరిత్రలో నాకు 39 సంవత్సరాల సర్వీసు, ఇంతవరకు ఇట్లాంటి సంఘటన మేము ఇంతవరకు అయితే మాత్రం చూడలేదు. మరి 128,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల్ని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ ఆర్డర్స్ ఇవ్వటం కూడా ఈ యొక్క చరిత్రలో ఒక యుగపురుషుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని మేము కోరుకుంటున్నాము. అయితే మేము కోరుకుంటున్నట్టుగా ఈ నెలాఖరికి పీఆర్సీ అనేది మాకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పీఆర్సీ రిపోర్టు ఈ నెలాఖరికి ఇస్తామని చెప్పారు. ఇంకా ఆయన ఎవరైతే పీఆర్సీ కమిషనర్ అయినటువంటి అశుతోష్ మిశ్రా గారు
ఈ నెలాఖరికి ఇస్తానన్నాడు. ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు, ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 6వ తేదీన గుంటూరు క్లబ్లో పాతూరు వారి తృతీయ ఆత్మీయ కలయిక జరగనుంది. ఈ మేరకు ఆత్మీయ సమ్మేళనం వివరాలను నిర్వాహక కమిటీ ప్రతినిధులు పాతూరు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గత 3 ఏళ్ల నుండి విజయవంతంగా పాతూరి వారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి కలయిక ద్వారా మానవ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఆర్థికంగా పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పాతూరు వారంతా ఈ ఆత్మీయ కలయికి తప్పకుండా రావాలని గుంటూరు ఆహ్వాన సంఘం తరఫున ఈ ఆత్మీయ కలయిక పాతూరి వంశ గౌరవం పెంచడానికి, పాతూరి వారి మధ్య అనుబంధాలు పెంచడానికి, ఒకరితో ఒకరు పరస్పరం విషయాలు చర్చించుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుందని, ఆత్మీయ సమావేశానికి అందరూ యాక్టివ్గా కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తామన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాతూరి అనే గెట్ టుగెదర్, పాతూరి మన తర్వాత కూడా మన ఇంటి పేరు అనేది నిలుస్తుంది. మన తండ్రి తాత పోవచ్చు, తండ్రి పోవచ్చు, మనం పోవచ్చు, కొడుకు పోవచ్చు, కానీ ఇంటి పేరు అనేది నిలుస్తుంది. దానికోసం మేమందరం యువత మేమందరం గట్టిగా చేస్తున్నాం మా పెద్ద ఆయన్ని ముందు పెట్టుకొని. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అమలు కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ ఆందోళన సాగింది. ప్రధాని మోడీ ప్రకటించిన 10% రిజర్వేషన్ను రాష్ట్రంలో అమలు చేయకుండా పేదల నోట్లో సీఎం జగన్ మట్టు కొడుతున్నారని బీజేపీ యువమోర్చా నేతలు బాజీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా ఎటువంటి రిజర్వేషన్కు నోచుకునే అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ 10% రిజర్వేషన్ కల్పించారన్నారు. అయితే సీఎం జగన్ మాత్రం అన్ని విభాగాల్లో ముఖ్యంగా గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు అమలు చేయకుండా పేదల పాలిట శాపల్లా మారారన్నారు. ఇప్పటికైనా 10% అమలు చేయాలని బాజీ శ్రీనివాసరావు కోరారు. ఈ రోజున కొన్ని లక్షల మంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉంటే పట్టించుకోకుండా బాగా చేసాం ట్రాన్స్పరెంట్గా చేసామని భుజాలు తట్టుకుంటున్నారు. ఈ రోజున అంత అవసరం ఏంటి? ఈ రోజున పేపర్లు ఎందుకు లీక్ అవ్వాలి? కొంతమందికి కనీసం వివరమాలు రానటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున ఫస్ట్ ర్యాంకులు వచ్చే పరిస్థితుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ఈ సెక్రటరీ ఉద్యోగాల మీద ఏ స్థాయికైనా వెళ్ళి ఎక్కడ ఎంత దాకా ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ 10% రిజర్వేషన్లు ఈ యొక్క రాష్ట్రం అమలు చేయాలి. శ్రీ వెంకటేశ్వర అజ్ఞాన మందిరంలో రేపు బ్యాంకు ఖాతాదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర బ్యాంక్ జీఎం శ్రీనివాస శాస్త్రి తెలిపారు. ఈరోజు జోనల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 21,000 మంది లబ్ధిదారులకు 200 కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నట్లు శ్రీనివాస శాస్త్రి తెలిపారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు వర్గాల వారికి ఈ రుణాలు అందిస్తున్నామన్నారు. నర్సరావుపేటలో జరిగే ఖాతాదారుల సదస్సును ఈ నెల 6న నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం జిల్లాలోని 42 బ్యాంకులు ఈ సదస్సులో పాల్గొంటాయని శ్రీనివాస శాస్త్రి వివరించారు. రేపటి కార్యక్రమంలోనే మేము 200 కోట్ల వరకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది కేవలం రుణాలకే కాక ఖాతాదారులు అన్ని ఒక అవగాహన సదస్సు అని అనొచ్చు. మీరు రుణాల వరకే పరిమితం కాకుండా ఏ ప్రోడక్ట్ గురించి కానీ బ్యాంకుల గురించి ఎటువంటి సమస్యలు ఉన్నా వారు మా దృష్టికి తేవచ్చు. వీటిని సాధ్యమైనంత త్వరలో మేము పరిష్కరించడం కూడా జరుగుతుంది. అలాగే నర్సరావుపేటలో కూడా నర్సరావుపేట వినుకొండ మండలాలకి మేము 6వ తారీఖు నిర్ణయించడం జరిగింది ఆదివారం. నగరంలో అధ్వానంగా మారిన పొన్నూరు రోడ్, నందివెలుగు రోడ్లను ఆధునీకరించాలని టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ కోరారు. పార్టీ నేతలతో కలిసి ఆ మేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. పొన్నూరు రోడ్, నందివెలుగు రోడ్లకు మరమ్మతులు నిర్వహించి ప్రజల రాకపోకలను సులువు చేసే వరకు టీడీపీ పోరాడుతుందని నసీర్ అహ్మద్ ప్రకటించారు. ఈరోజు చూస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులు కానీ అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా స్పందించకుండా ప్రజలను లడ్డు విరుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్ల మీదకు వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే అక్కడ ఉన్నటువంటి రోడ్లు మరింత అధ్వానంగా తయారీ నడవాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమం తీసుకొని రోడ్లు వేసే వరకు తెలుగుదేశం పార్టీ ఒరివిడి విడిచిపెట్టకుండా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. ముఖ్యంగా పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డును పునర్నిర్మించే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవగ్ని గురూజీ సంస్థ ఆధ్వర్యంలో వైకుంఠపురంలో వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మాణం చురుగ్గా సాగుతోంది.
ఈ మేరకు సంస్థ ప్రతినిధి రత్న తదితరులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వేదవ్యాస ఆలయం నిర్మించడంలో భాగంగా శనివారం నగరంలోని చంద్రమౌళి నగర్లో ఇటుకల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఇక్కడ ఏ సంపద అయినా కూడా జ్ఞాన సంపద కానీ ఒక మానవ జీవితంలో మనం ఉపయోగించే ప్రతి ఒక్క క్రియాకలాపము ఆ తండ్రి అందించడం మూలాన మనకు అందింది. అందుకు ఆ తండ్రికి ఎంతో రుణపడి మనం ఉండాలి. ఈ గుంటూరులో ఎంతోమంది భక్తులకి ఈ అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యాన్ని కల్పించే అలాంటి కోరుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రేపు శనివారము సాయంత్రము 5 గంటలకి స్వామీజీ అపార్ట్మెంట్స్ చంద్రమౌళి నగర్ 6 లైన్లో జరిగే ఈ ఇటుక పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. శారదా కాలనీ 12వ లైన్లో 17వ శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విశేష కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. స్థానికుల సహాయ సహకారాలతో ప్రతి 7 దసరా ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు శంకర్ యాదవ్ తెలిపారు. అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అందరు కూడా దర్శనమిచ్చి ఇక్కడ 58 మందితో సువాసీనలతో కుంకుమార్చన సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. మరి అందరు కూడా భక్త మహాశ్రీందరూ కూడా ఈ యొక్క అమ్మవారి కుంకుమార్చన చూసి అమ్మవారికి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు మహిళలంతా కుంకుమ పూజలో పాల్గొన్నారు. అలాగే గత 16 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా దిగ్విజయంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామండి. ఈ ఏరియాలో కేవలం భక్తుల యొక్క నల్లపాడు రోడ్లోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. తెల్లవారుజామున హారతులు, అమ్మవారికి అభిషేకాలు, పూల అభిషేకాలు నిర్వహిస్తూ మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. పవిత్రమైన కార్యక్రమంలో సైతం సీఎం వైఎస్ జగన్ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమని విమర్శించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చారా లేదా అనేది టీటీడీ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ మతం ప్రకారం ఇస్తే భార్యతో కలిసి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. సొంత బాబాయ్ చనిపోయి 7 కాకముందే జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారు అని నిలదీశారు. ఇక మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి కానీ ఈరోజే సీఎం ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. రేపు ప్రధాని మోదీని ఏమి అడగబోతున్నారో సీఎం ముందుగానే చెప్పాలని కోరారు. సొంత కేసుల గురించి ప్రధానితో మాట్లాడతారా లేక ప్రజల గురించి మాట్లాడతారా అనేది ముందే చెప్పాలన్నారు. నైతిక విలువలు కూడా అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడికైనా కానీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజున మన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. అది దురదృష్టకరం. ఎవరైనా హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇంటిలో ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం వరకు కూడా దేవాలయం అవును కదా దేవాలయాల దగ్గరకు వెళ్ళరు, దేవాలయాలకు వెళ్ళరు. ఇంత ప్రధానమైన కార్యక్రమం మీరు ఈ అంటూ ఉండగా, మాసికం అనేది అంటారు, అది ఈ అంటూ ఉండగా మీ సొంత బాబాయ్ చనిపోయి 1 సంవత్సరం పూర్తి అవ్వకపోతే మీరు ఎలా వెళ్తారు దేవాలయంలోకి? ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ప్రధానమైన రోజున మీరు పట్టు వస్త్రాలు స్వామివారికి ఎలా సమర్పిస్తారు? ఓకే, మీరు హిందూ అనుకుందాం. హిందూ అయితే దంపతులు ఇద్దరు ఇవ్వాలి కదా, భార్యాభర్తల ముఖ్యమంత్రి గారు, వారు సతీమణి, ఇద్దరూ దేవాలయానికి వెళ్ళి స్వామివారికి సమర్పించాలి కదా. మీ శ్రీమతి గారు రాలేదే? ఆరగ్రహాలంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో 500 కేజీల పసుపుతో అమ్మవారి విగ్రహంతో పాటు అత్తివరద స్వామి సెట్టింగ్ ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ దేవరా శెట్టి సత్యనారాయణ తెలిపారు. ఇన్నలే 8న దసరా సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. అత్తివరద స్వామి మరియు 500 కేజీ పసుపుతో 14 ఎత్తు శ్రీ కనకాపరమేశ్వర అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశాం. రాష్ట్రంలో ప్రప్రదంగా చూసిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. మీరు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలింది, అద్భుతాన్ని తిలకించండి. మిగతా 5 రోజులు కూడా అమ్మవారు వివిధ రకాలైన అలంకరణతో మరియు కళ్యాణ మండపంలో ఏ రోజుకు ఆ రోజు సెట్టింగ్లు మారుస్తుంటాం. తప్పకుండా వేలాదిగా భక్తుల తరలి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంగన్వాడీలకు బకాయి వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ వద్ద ధర్నా జరిగింది. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. అంగన్వాడీ వర్కర్లపై వేధింపులకు పాల్పడిన ప్రాజెక్టు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి వేమేశ్వర్ డిమాండ్ చేశారు. 13 నెలల బకాయి వేతనాలు, కేంద్రాల అద్దెలు, కరెంటు బిల్లులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీలకు బీఎల్ఓ విధులను రద్దు చేయాలని కోరారు. ఉపేక్షిస్తే మరింతగా ఉద్యమం సాగిస్తామని వేమేశ్వరి హెచ్చరించారు. కలెక్టరేట్ ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద సాగించిన ఆందోళన కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు, సెంటర్ అద్దెలు, అలాగే కొన్ని చోట్ల 6 నెలల నుంచి 5 నెలల నుంచి కొన్ని ప్రాజెక్టులు అంగన్వాడీలకి వేతనాలు ఇవ్వకపోయినా సరే ఏ విధంగా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్రాలకి అప్పులు తీసుకొచ్చి వడ్డీలతోటి ఈరోజు అంగన్వాడీలు సెంటర్లు నడుపుతూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్రాలు నడపాలంటే చాలా కష్టంగా ఉంది. అధికారులు ఏ విధంగా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పైపెచ్చు బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా కూడా దాన్ని సకాలంలో ప్రజలకు చెల్లించకుండా ల్యాబ్స్ చేసే పరిస్థితిలో ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తెలుగు మహిళా సంఘం ఆరోపించింది. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళా నేతలు పోతురాజు ఉమాదేవి, పానకల వెంకట మహాలక్ష్మి, రాణి, పద్మావతి, విజయలక్ష్మి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పేరుకు మద్యం షాపులు తగ్గించామని చెబుతున్నా అన్ని గ్రామాలలో మద్యం ఏరులే పారుతుందని వారు విమర్శించారు. ఓవైపు మద్యం అమ్మకాలు పెంచుతూ మరోవైపు ఇసుక ఉపాధి లేకుండా చేసి పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని వారు పేర్కొన్నారు. పేదల సమస్యలపై త్వరలో పోరాటాలు చేస్తామని నేతలు వెల్లడించారు. మరి వైసీపీ ప్రభుత్వం వారు పూర్తిగా మద్య నిషేధాన్ని చేస్తామని మాటిచ్చారు. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా కూడా తాగిన వాళ్ళు గొడవలు చేయడం, ఆడవాళ్ళ జోలికి రావడం, మరి రోడ్ల మీద నుంచి గందరగోళాలు సృష్టిస్తడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మద్య నిషేధం అమల్లోకి రాలేదు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బార్ల గురించి అసలు మాట్లాడటలా, బార్లు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. మరి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చి ఈ రోజున మాట తప్పి మరి 10 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని 250 రూపాయలు చేశారు. అంటే పేదవారి బతుకులతో ఆడుకుంటున్నారా? గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాళికాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సుహాసిన్లు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా గంటలమ్మ చెట్టు వీధిలో వేచేసి ఉన్నటువంటి ఆర్య వైశ్యుల దేవత వెనుకొండ క్షేత్ర పరిపాలిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకారం కాళికాదేవి అలంకారంగా అరణలపేట 4/2 లైన్లో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన అమ్మవారికి విశేష అలంకరణలతో భక్తులు పూజలు సాగిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ నిర్వహించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ధనలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.